మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన టీవీ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. గమనించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పాఠ్యం, సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి అని ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. ఆయన భూమి మీద ఉన్నంత వరకు శిష్యులతో కలిసి పరిచర్య కొనసాగిస్తున్నంతసేపు వారికి ఎన్నో విషయాలు బోధించాడు, వివరించాడు. కానీ ఆయన ఈ భూమి మీద నుంచి ఇక పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు ఈ భూమి మీద శిష్యులు చేయవలసినటువంటి విషయం ఏమిటి, వారి యొక్క కర్తవ్యం ఏంటి, అద్భుతములు చేస్తూ ఆశ్చర్యాలు చేస్తూ సూచిక్రియలు చేస్తూ బోధిచేస్తూ సరిపోతుందా, అలా ఉంటే సరిపోతుందా, కాదు. శిష్యులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎన్ని అద్భుతములు, ఎన్ని ఆశ్చర్యాలు, ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్ని చేసినా సరే, మీరు ఎంత ఎదిగినా కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది, అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. నేను మిమ్మల్ని శిష్యులుగా ఎలా మార్చాను, మీకు ఎలాగ నేను ఉపదేశం చేశాను, మీకు ఎలా నేను మాదిరిని చూపించాను, మీకు ఎలా నేను అభిషేకాన్ని ఇచ్చాను, మీ ఎదుట నేను ఎలా ప్రవర్తించాను, నేను ఎలా ప్రార్థించాను, నేను ఎలా శిలువలో మరణించాను, నేను ఎలా పునరుద్ధరణుడయ్యాను, నన్నంతా చూసిన మీరు నాకు శిష్యులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు చేయవలసింది కూడా ఇదే. మీ బ్రతుకును, మీ ప్రవర్తనను, మీ యొక్క జీవన శైలిని ఇతరులకు చూపిస్తూ, ఇతరులకు కనపడినప్పుడు మీలో నన్ను చూస్తూ మీరు వారిని నాకు శిష్యులుగా చేయండి. కానీ ప్రపంచంలో నేడు మనం చూస్తూ ఉంటే దేవునికి శిష్యులు చేయమని ఆయన కోరుకుంటే మనుషులు వారికి శిష్యులు చేసుకుంటున్నారు. లోకంలో మనం చూస్తూ ఉంటే మనుషులకి శిష్యులైపోతున్నారు జనులు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మనుషులకు కాదు శిష్యులం కావాల్సింది, దేవునికి. దేవునికి శిష్యులుగా మార్చబడితేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఒకవేళ క్రీస్తుకు శిష్యులుగా మార్చబడకపోతే, ప్రభు అంటున్నారు మత్తయి సువార్తలో, అక్రమం చేయవర్లరా నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి. అయ్యో ప్రభువా, ఎందుకని ప్రభు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు? ఆయన అంటారు, మీరు అద్భుతాలు చేశారు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకని ప్రభు వెళ్ళిపోమంటున్నారంటే, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. అదేంటి ప్రభు, నేను నీకు తెలియకపోవడం ఏంటి, నీ పేరిట నేను ప్రార్థన చేశా, చచ్చిపోయాను, లేపా, ఆకాశం నుంచి నేను వర్షం కురిపించా, ఇంకనో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వారికి స్వస్థతనిచ్చా, ఎన్నో అద్భుతాలు సూచిక్రియలు చేశా, వేలాది మందికి బాప్తీసాలు ఇచ్చా, లక్షలాది మందికి సువార్త చెప్పా, కోట్లాది మంది జనులకు నేను వాక్యాన్ని వినింపచేశాను, నేను నీకు తెలీదా ప్రభు అంటే, ఆయన అంటారు, నాకు తెలీదు. అక్రమము చేసిన వాడువు గనుక, నీవు క్రమము తప్పి అవన్నీ చేసావు గనుక, నువ్వు చేసిన ఏది కూడా లెక్కలోకి రాదు. పని చేసినప్పుడు సక్రమంగా క్రమంగా మనం చేయాలి. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. సంవత్సరం అంతా బిడ్డ కష్టపడి ఎగ్జామ్స్ రాశాడు. ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్లో చదివిన విషయాలు రాయకుండా సినిమా పాటలు రాశాడు, లేదంటే వాళ్ళ ఇంటి చుట్టూ జరుగుతున్నటువంటి స్టోరీలు రాశాడు. ఇప్పుడు ఏమవుతుంది, పాస్ అవుతాడా ఆ బిడ్డ అంటే, ఖచ్చితంగా 100కి 100% ఫెయిల్ అయి కూర్చుంటాడు. సంవత్సరం అంతా పడినటువంటి ప్రయాస వ్యర్థమైపోయింది. రోజు స్కూల్కు వెళ్ళాడు, రోజు యూనిఫామ్ వేసుకున్నాడు, ఫీజు కట్టాడు, బుక్స్ మోసుకెళ్ళాడు, బాక్స్ తీసుకెళ్ళాడు, మధ్య మధ్యలో వాళ్ళ పేరెంట్స్ స్నాక్స్ పంపిస్తున్నారు, అన్నీ చదువుకు కావాల్సినటువంటి ప్రతి పుస్తకం, ప్రతి యొక్క పెన్సిల్, ఎరేజర్, బాక్స్ ఇవన్నీ, అంటే బిడ్డకి ఏవైతే కావాలో, యూనిఫాము, టై దగ్గర నుంచి షూ వరకు మొత్తం అన్నీ సమకూర్చారు. ఇంత క్రమంగా వెళ్ళి ఎగ్జామ్లో చదివినది రాయకుండా వ్యర్థమైనటువంటి విషయాలు రాసి 100% ఫెయిల్ అయి కూర్చుంటాడు. అప్పుడు ఆ బిడ్డ అంటాడు, నన్ను ఎందుకు మీరు ఫెయిల్ చేశారు, నేను మానకుండా స్కూల్కి వచ్చా, నేను ఫీజు కట్టా, నేను యూనిఫామ్ వేసుకొచ్చా, నేను తక్కువ టై బెల్ట్ షూ వేసుకొచ్చా, నేను ఎగ్జామ్ కూడా రాశాను, ప్యాడ్ కూడా తీసుకెళ్ళాను, పెన్ను కూడా తీసుకెళ్ళాను, ఎగ్జామ్ రాశాను కదా, ఎందుకు నన్ను పాస్ చేయలేదని అడిగితే వాళ్ళు అంటారు, స్కూల్ యాజమాన్యం, పిచ్చోళ్ళలో మాట్లాడుతున్నావు, అక్రమం చేసావు నువ్వు, క్రమం తప్పావు. ఏంటి నీ క్రమం అంటే, చదివింది రాయాలి. ప్రభు కూడా అదే మాట అంటాడు, రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత
గుమ్మం దగ్గర ఆపేసి ఏంటి లోపలికి వస్తున్నావు అంటాడు ఆయన. ఏంటి ప్రభు, నేను తెలియదు నీకు, నాకు వెనక ముందు 4-5 కార్లు తిరుగుతూ ఉంటాయి, మధ్య కార్లో ఉంటాను నేను, ఎప్పుడు ఎప్పుడు నా చుట్టూ 100 సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఏం తెలియదు నీకు. అబ్బో, కోట్లాది జనులు నేనంటే ఇష్టపడతారు, నేను రావాలని కోరుకుంటాడు, నా చెయ్యి పడాలని ఇష్టపడతారు, ఎదురు చూస్తూ ఉంటారు, నన్ను కలవాలని, నాతో ఫోటో దిగాలని, సెల్ఫీలు తీసుకోవాలని, ఫోన్ నెంబర్ తీసుకోవాలని, మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటిది నేను నీకు తెలియదు ప్రభు అంటే, అవును నాకు తెలియదు నువ్వు. అదేంటి ప్రభు, ఎంతమందికి వాక్యం చెప్పాను, ఎంతమందికి నేను ప్రార్థన చేశాను, అసలు నేను 8 గంటలు ప్రార్థన చేశాను, ఇవన్నీ నాకు తెలియదు. నువ్వు చేసావు, నిజమే అవన్నీ చేసావు, కానీ అవన్నీ కూడా క్రమము తప్పి చేసావు గనక నీవు అక్రమము చేయవాడుగా ఉన్నావు, నా రాజ్యంలోకి అడుగు పెట్టాక నీవు అర్హుడవు కావు. వాక్యం సెలవిస్తుంది, మీరు సర్వభూతలములకు వెళ్ళండి, అందరికీ సువార్త చెప్పండి, కానీ గుర్తుపెట్టుకోండి మీకు శిష్యులుగా చేసుకోవద్దు, నాకు శిష్యులుగా చేయండి. వారి డినామినేషన్ వారి దేవుడు, వీరి డినామినేషన్ వీరి దేవుడు, వేరొక డినామినేషన్ వారి దేవుడు. అంటే ఎవరికి వారు క్రీస్తును విభజించి కాళ్ళను ఒక ప్రక్కన, చేతులను ఒక ప్రక్కన, చెవులను ఒక ప్రక్కన, కళ్ళను ఒక ప్రక్కన, బాడీలో అవయవములను, శరీరంలో ఉన్నటువంటి అవయవములను విడిచేసి వాటిని దేవుళ్ళుగా చేస్తూ ఉంటే, కుడి ఎడమలకు వ్యత్యాసము తెలియనటువంటి జనులు జీవాన్ని కనుగొనలేక అసత్య మార్గంలో అక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ వారి కనులు మూయబడి నరకానికి వెళ్తే, ఆ యొక్క పాపానికి సంబంధించినటువంటి తీర్పు వారి నడిపించినటువంటి డినామినేషన్ మీదకు వస్తుంది. ప్రభు అంటారు, మీరందరూ నాకు శిష్యులుగా చేస్తే, మీరు నాకు శిష్యులుగా మార్చబడితే నేను మీకు మార్గాన్ని చూపిస్తా. అందుకే యోహాను సువార్త అని అంటారు 1 అధ్యాయంలో, నేను లోకమునకు నిజమైనటువంటి వెలుగును, నేను వెలుగుగా ఉన్నాను గనుక నన్ను వెంబడిస్తే నా వెలుగు మీ మీద ప్రకాశింపజేయబడుతుంది. అదే మీరు నా మీద దృష్టి పెట్టగా, నన్ను వెంబడించక, నా చుట్టూ ఉన్న వాళ్ళని వెంబడిస్తూ ఉంటే కనుక మీరు శిష్యరికాన్ని కోల్పోతారు, కేవలం అనుసరించువారుగా నడుచువారుగానే ఉంటారు, కేవలం పనికి మాత్రమే మీరు ఉంటారు, కానీ నా రాజ్యవ్యాప్తి కొరకు నా చిత్తము చేయవారుగా మీరు ఉండరు. ఆయన చిత్తము చేయవారుగా మనం ఎప్పుడూ సిద్ధమైనటువంటి మనస్సుతో, సిద్ధపాటుతో ఉండాలి అనేది దేవుడు సెలవిచ్చినటువంటి మాట. అయితే నేటి దినాన శిష్యుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం. మరి శిష్యుడికి ఉన్నటువంటి లక్షణాలు, దేవుడు ఒక వ్యక్తిని శిష్యుడు అనేటువంటి మాట చెప్పాలి అంటే ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇంకొక విషయాన్ని మనం ధ్యానించినట్టయితే, శిష్యులు కేవలం సేవ చేసేవాళ్ళు మాత్రమే కాదు, యేసు రక్తములో కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిజం తీసుకున్న ప్రతి వారు, పరిశుద్ధాత్మను పొందుకున్న వారందరూ కూడా క్రీస్తుకు శిష్యులుగానే నడవాలి. ఎంత గొప్ప బోధకుల దగ్గర ఉన్నా, ఎంత గొప్ప ఆడంబరాలతో వైభవంతో ఉన్నటువంటి మందిరాలు కూర్చున్నా, ప్రతి వారు కూడా క్రీస్తుకే శిష్యులు. బోధ చెప్పేవారు క్రీస్తుకే శిష్యులు, బోధ వినేవారు క్రీస్తుకే శిష్యులు, అందరూ కూడా క్రీస్తుకు మాత్రమే శిష్యులుగా నిలబడాలి. అయితే క్రీస్తుకు శిష్యులుగా మార్చబడాలి అన్నప్పుడు ఆయన ఎవరిని నీవు శిష్యుడవు అని అంటాడు, నీవు శిష్యురాలవు అని అంటాడు అని చూసినట్టయితే, మొత్తం ఒక 6 విషయాలు మనం చూస్తాం. శిష్యునకు ఉండాల్సినటువంటి లక్షణాలు 6. ఆ లక్షణంలో ఏది తక్కువైనా వారు క్రీస్తుకు శిష్యులు కానే కారు. ఆ విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులలో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మొట్టమొదటి క్వాలిఫికేషన్, మొదటి లక్షణం, శిష్యుల్లో ఉండవలసినటువంటి గుణగణాలు. మొదటి గుణం, దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యాన్ని వినడం, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానించడం మాకు కుదరదు అనుకొని ప్రగల్భాలు పలకడానికి, బోధించడానికి, ఉపదేశించడానికి నిలబడితే ప్రభు అంటున్నారు, నీవు నా శిష్యుడవు కావు. బహాటంగా జనులకు కనిపించినట్టుగా నిలబడినప్పటికీ జనులకు కనిపించకుండా నాకు మాత్రమే కనిపించేటువంటి ప్రార్థనా జీవితంలో నీవు ఎంతవరకు ఉన్నావు, వాక్యాన్ని చదివే విషయంలో ఎంతవరకు ఉన్నావు అని ఆయన చూస్తే, ఆయన గణాంకాలు లెక్క వేస్తే తేలిపోతే గనక వాళ్ళు శిష్యులు కానే కారు. జనులకు కనిపించే విధంగా నిలబడినప్పుడు,
జనులెవ్వరికీ కనిపించకుండా క్రీస్తుకు మాత్రమే కనిపించే విధంగా వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థించడము, దేవుని చిత్తమును తెలుసుకోవడము మరియు పరిశుద్ధాత్మ నింపుదలలో ఆయన నడిపింపును, ఆయన చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ గ్రహిస్తూ ముందుకు సాగేటువంటి అనుభవం లేకపోతే వారు శిష్యుడు కానే కాదు. మరియు ఆయన అంటారు, నా వాక్యం అందు నిలిచి ఉండాలి, అప్పుడు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. ఇంకో విషయాన్ని మనం చూసినట్టయితే, ఆయన శిష్యులుగా మనం నిలబడితే, వాక్యం ముందు నిలబడి ఉంటే, ఆయనకి ప్రక్కనే మనం ఉంటే, ఫలించి ద్రాక్షవల్లిగా ఉండడం మటు కాదు, కానీ సత్యమును మనం గ్రహిస్తాం. నిజంగా ఏది సత్యం, ఏది అసత్యం, నిజంగా శిష్యులుగా పిలువబడిన వారు శిష్యులుగా దేవునికి ఉంటే ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ, ఏది నిజమైనటువంటి కాపరి, ఏది నిజమైనటువంటి కాపరి కాదు, ఏది తోడేలు, ఏది గొర్రె అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తిస్తారు. అహెచ్కేల్ గ్రంథంలో కొందరు వారు కాపర్లుగా చలామణి అవుతూ ఉంటారు, కానీ వారు గొర్రెలను కాయరు. కానీ గొర్రెలకు ఉన్నటువంటి బొచ్చును మరియు వాటికి సంబంధించినటువంటి విషయాలు, అంటే బొచ్చును మాత్రం వాడుకుంటారు, మరియు వారికి ఆహారానికి సమకూడే విధంగా, వారికి పాలు ఇచ్చే విధంగా వాటిని మాత్రమే వారు చూసుకుంటారు. అదే ఒక చెట్టు అయితే నీళ్లు పోయిరు, కాయలు మాత్రం వాళ్ళకి కావాలి. అదే ఆవైతే దానికి మేత వేయరు, పాలు మాత్రమే వారికి కావాలి. ఇట్లాగ వాళ్ళు చూస్తూ ఉన్నారు, వారు గొర్రెలు కాదు, నా నిజమైనటువంటి కాపర్లు కాదు, వారు తోడేళ్ళు, వారు గుడ్డివారైనటువంటి కాపర్లు అని హెచ్కేల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు. అయితే నిజంగా క్రీస్తుకు శిష్యులుగా మార్చబడిన వారు నిజమైనటువంటి బోధ ఏది, అసత్య బోధ ఏది, నిజమైనటువంటి బోధకుడు ఎవరు, అబద్ధ బోధకుడు ఎవరు, నిజమైన పరిశుద్ధాత్మ ఏది, బ్రహ్మపరచు ఆత్మ ఏది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతారు, సత్యమును మీరు గ్రహించగలుగుతారు. మరియు రెండవ విషయాన్ని మనం చూసినట్టయితే, దేయోహాను సువార్త 13:34, మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నాకు శిష్యులని అందరూ తెలుసుకుందురు. ఒకరినొకరు ప్రేమించకపోతే అసలు శిష్యులే కాదు. సంఘంలో ఉన్న వాళ్ళకి ప్రేమించమని చెప్పకపోతే అసలు కాపరే కాదు. తోటి సేవకుణ్ణి, తోటి విశ్వాసిని ప్రేమించకపోతే శిష్యుడే కాదు. ప్రభు అంటున్నారు, వారం వారం మానకుండా తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ చేతపట్టి ఉపవాసంతో మందిరానికి వెళ్ళి నాకు నచ్చిన పక్కన కూర్చున్నారు, ఇక్కడ నేను కూర్చోకూడదని వేరే చోటకి వెళ్ళి కూర్చుంటే ప్రభు అంటున్నారు, నీ భక్తి అంతా శూన్యం, అక్రమంతో చేసినటువంటి భక్తి, నీవు అక్రమము చేయువారు నా రాజ్యమునకు రాలేవు. కనుక మనం ఇతరులను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి, దానికి ఏదైనా లెక్క ఉందా, దానికి ఏదైనా కొలత ఉందా, దానికి ఏదైనా కొలబద్ధం ఉందా అంటే, ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక విషయాన్ని ధ్యానిద్దాం, ఒక కుష్టివాడు కానీ లేదా ఒక శరీర సంబంధమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధి ఉన్నవారు కానీ దగ్గరికి వస్తే వారిని పట్టుకోవడానికి సాహసిస్తారు ఎవరన్నా? ఏదైనా అంటురోగం ఉంది, క్షయం ఉంది, టీబీ అంటురోగం, ఇలా అంటురోగం ఉన్నవాళ్ళు, ఏదైనా బలహీనంగా ఉన్నవాళ్ళు, లేదంటే వారు సంవత్సరం నుంచి అదే బెడ్ మీద ఉన్నారు, అటువంటి వారిని తాకడానికి, అటువంటి వారితో సంభాషించడానికి, వారితో ప్రక్కన కూర్చోడానికి ఎవరన్నా ఇష్టపడతారా? కానీ అంతకంటే బలహీనమైన, అంతమంటే దౌర్బల్యమైన, అంతకంటే దౌర్భాగ్యమైన, అంతకంటే చాలా దయనీయమైన, హీనమైన, దీనమైన స్థితిలో ఉన్న మనలను ఆయన ప్రేమించాడు. మన పాపాన్ని ఎలాగ మనం ఒప్పుకోవాలంటే, దావీదు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపం అంత ఘోరమైంది. పాత నిబంధనలో హిస్సోపు దేనికి వాడతారంటే, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు దాన్ని రుద్దుకోవడానికి, దాన్ని శుద్ధి చేసుకోవడానికి వాడతారు హిస్సోపు. ఆయన అంటాడు, తన పాపాన్ని కుష్ఠరోగం పోల్చుకున్నాడు. నేడు మనం అంతకంటే ఎక్కువ పోల్చుకోవాలి. ప్రభువా, నేను కుష్ఠి వాడను, నేను ఎన్నిక లేని వాడను, నేను చాలా గొప్ప ఘోర పాపని, పాపంలోనే ప్రధానుడు నేనే అని మనం ఒప్పుకుంటే అప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనకు తెలుస్తుంది. అందుకే వాక్యం లుక్కసోత మనం చూస్తాం, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు నేను క్షమించాను. మనం ఎప్పుడైతే మనం చేతగాని వారము, మనకు శక్తిహీనులము, మనం పాపుల మన విషయాన్ని మనం గుర్తిస్తాము, అప్పుడు దేవుని ప్రేమ ఏంటో మనకు తెలుస్తుంది. అదే మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటే
దేవుడు ఏం చేశాడు? ఇది నా జ్ఞానము చేత, నా తెలివి చేత, నా యొక్క ధనము చేత, నా బలము చేత నేను చేశాననేటువంటి ఆలోచన వస్తుంది. అది అతిశయానికి దారితీస్తుంది, శిష్యరికపు మార్గములను తప్పించి వేస్తుంది, క్రమమును తప్పించి నిత్య రాజ్యానికి దూరము చేసి నిత్య నరకానికి తీసుకువెళ్తుంది. కనుక ఒకరిని ఒకరు ప్రేమించాలి. కొంతమంది గొప్ప నాయకులు కానీ, పెద్ద యాక్టర్లు కానీ, లేదా పెద్ద పెద్దగా కనిపిస్తున్నటువంటి బహాటంగా మేము సెలబ్రిటీస్, లేదంటే మేము కార్పొరేట్స్, లేదంటే మేము భూగోళాన్ని చుట్టి వచ్చేవాళ్ళం, అంతరిక్షానికి వెళ్ళి వచ్చేవాళ్ళం, లేదంటే మా చెప్పు చేతల్లో ఈ భూమి అంతా ఉంది, నేనే రాజుని అని ఒకవేళ చెప్పుకుంటే, వారి యొద్దకు ఎవరైనా బలహీనులు వెళ్ళి నాతో పాటు ఒక ఫోటో దిగుతారా సార్ అంటే, రాణిస్తారంటే, వారు రానివ్వడానికి ఇబ్బంది పడతారు, ఇష్టపడరు, కష్టపడతారు. ఒక విషయం మీకు గుర్తుచేస్తా, ఆ వ్యక్తిని ఇష్టపడి బీద వ్యక్తి చాలా దూరం నుండి ఆయన కలవడానికి వెళ్తే, నాకు ఇప్పుడు కలవడానికి సమయం లేదు, నేను కలిసే అంత నీకు స్థాయి లేదు, వెళ్ళిపో, నేను కలవను అని అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం. అతన్ని ఇష్టపడి ఇతడు చాలా దూరం నుంచి ప్రయాణం వేస్తే ఇతను అంటాడు, నాకు కలవడానికి కుదరదు అంటున్నాడు. ఇతని ప్రేమ అతను గుర్తించలేని వాడిగా ఉన్నాడు. కానీ ప్రభువు అంటున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఈ వ్యక్తి ఒకప్పుడు ఎటువంటి స్థాయిలో ఉన్నాడు? పుట్టడంతోనే ఆ స్థాయికి వచ్చాడా? పుట్టడంతోనే రాజుగా ఉన్నాడా? పుట్టడంతోనే అధికారిగా ఉన్నాడా? అంటే కాదు. ప్రతి వారు కింద పడే లేస్తారు. అది ఎవరైనా సరే కింద పడి నేలను తాకిన తర్వాతే ఎదుగుతారు. నేలను తాకకుండా ఎదిగాము అంటే కనుక అది ఒక రోబో అయి ఉండాలి, అది మనిషి మాత్రం కాదు. ఏదైనా సరే నేలను తాకవలసిందే. నేలను తాకినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నత స్థానానికి, ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత నేలను నేను పట్టుకోను, అసలు ఈ నేలకు నేను అడుగు పెట్టను, రెడ్ కార్పెట్ వేయాలి, పూలు జల్లాలి అని కోరుకుంటూ ఉంటే, బుద్ధిహీనుడా, నీవు శిష్యరికంలో లేనివాడవు, నీవు నరకానికి వెళ్ళే మార్గంలో చక్కగా నడుస్తున్నావు అంటాడు. నేడు క్రైస్తవ్యంలో ఈ యొక్క బలహీనమైనటువంటి సాతాను క్రియలు చొరబడడం ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. శిష్యులుగా మార్చవలసిన వారు శిష్యరికంలో లేక, శిష్యరికాన్ని బోధించక, శిష్యుడు అంటే ఏంటో తెలియక, దేవుని రాజ్యానికి ఎలా ఉంటే వెళ్తారనేటువంటి ఇంగిత జ్ఞానము లేక, బుద్ధిహీనులుగా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి అక్రమంతో వెళుతున్న వారు చాలామంది. కానీ వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది, మనం వాక్యమందు నిలవాలి. అందుకే వాక్యమందు నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహిస్తాం, గ్రహిస్తే ఎదుటి వాళ్ళని ప్రేమించాలనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయాన్ని గుర్తుచేస్తా, ఈ బైబిల్ గ్రంథమంతా ఉన్నటువంటి వచనములు మొత్తం ఈ 66 అధ్యాయాలు ఫ్రూట్స్ అనుకుందాం, ఆ ఫలాలన్నీ వేసి జ్యూస్ చేసి దాని నుండి మనం జ్యూస్ బయటికి తీస్తే, గ్లాసులోకి తీస్తే, ఆ జ్యూస్ పేరే ప్రేమ. అది మనం గల్తీలు రాసిన పత్రిక 5 అధ్యాయంలో చూస్తాం. ధర్మశాస్త్రం అంతా ఏమని సెలవిస్తుందంటే, కేవలం రెండే రెండు విషయాలు, రెండే రెండు పదాలతో నిగూఢమై ఉంది, అదే ప్రేమ. ఆదిలో దేవుడు సృష్టిని సృష్టించింది ప్రేమతోనే, నరుణ్ణి ఏదేను తోటలో ఉంచింది ప్రేమతోనే, పాపం చేసినా ఇంకా ఆశీర్వదిస్తుంది ప్రేమతోనే, పాపం చేసి నరకానికి వెళ్ళే పరిస్థితిలో దయనీయమైన, దీనమైన, హీనమైన స్థితిలో ఉన్నవారిని ప్రేమించింది కూడా దేవుడు. దేవుడు చూపించినటువంటి వాత్సల్యం కూడా ప్రేమతోనే. ఇంకా వారిని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చింది ప్రేమతోనే, వారి కొరకు సిలువలో మరణించింది ప్రేమతోనే, మరణించి పునరుద్ధరణడైంది ప్రేమతోనే, పరలోక రాజ్యానికి చేర్చడానికి వాగ్దానము చేసింది ప్రేమతోనే. ఈ ప్రేమ లేకపోతే కనుక దేవుని యొక్క వాక్యం లేదు, దేవుడు లేడు. ప్రేమ లేకుండా దేవుడు లేడు కనుక ప్రేమ లేని చోట దేవుడు లేడు. ప్రేమ లేనిటువంటి పరిచర్య అయినా, ప్రేమ లేని ప్రార్థన అయినా, ప్రేమ లేని వాక్య ధ్యానమైనా, ప్రేమ లేని ఆరాధన అయినా, ప్రేమ లేని ప్రార్థన, ప్రేమ లేని సువార్త క్రియలైనా, ప్రేమ లేని సత్క్రియలైనా, ఏవైనా సరే శూన్యం. అట్టి వారి శిష్యులు కానే కారు. మనం ఇతరులను ప్రేమించాలి. ఈ సేవకుడు వస్తే ఆ సేవకుడికి ఇష్టం ఉండదు, లేదంటే ఈ సేవకుని పిలిస్తే ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదు. వీటన్నిటి మధ్య చూస్తామంటే వాళ్ళు ఏం లేదు అంటే ప్రేమ లేదు. ప్రేమ లేదు అనే దానికంటే కూడా వాక్యం సెలవిస్తుంది వాళ్ళ శిష్యులు కాదు. నన్ను ప్రేమించే వాళ్ళైతే మిమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని కూడా ప్రేమించరు, నన్ను ద్వేషించే వాళ్ళు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. ఇంకో విషయం, నన్ను ద్వేషించే వాళ్ళు మరి ఎక్కువగా మిమ్మల్ని ద్వేషిస్తారు, ఎందుకంటే పాపం ఎక్కువైపోతుంది, పాపం అప్డేట్ అవుతుంది, పాపం తన వంతులో, తన పరుగులో బాగా స్పీడ్గా పరిగెడుతుంది. పాపం ఎట్లా చేస్తే పాపంలో పడేయచ్చు అని రకరకాలైనటువంటి మార్గాలు చూపిస్తా, ఆకర్షితులు చేస్తా, బాణాలు వేస్తా, జనులను పడవేస్తుంది పాపం. కనుక ఇప్పుడున్న పాపం ఇంకా పెరుగుతుంది కనుక నా తర్వాత వచ్చి మిమ్మల్ని ఇంకా ఎక్కువ ద్వేషిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆయనను లోకములు మీకు శ్రమ కలిగినా
జనులు మిమ్మల్ని ద్వేషించిన నేను మీకు ఎప్పుడు తోడుకున్నా, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు నిశ్చయంగా వస్తాను, నా రాజ్యాన్ని మిమ్మల్ని తీసుకువెళ్తాను, నా స్వారూప్యులకు మార్చుతాను, యుగాయుగములు నా ప్రక్కన ఉండినట్లుగా నేను మిమ్మల్ని వర్ధింపచేస్తానని దేవుడు తన శిష్యులకు సెలవిస్తున్నాడు. మరియు మూడో విషయాన్ని మనం చూసినట్టయితే యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎప్పుడు ఉన్న చోటే ఎక్కడేసిన గొంగలే అక్కడే అన్నట్లుగా ఉండకూడదు. ఎప్పుడు మేము 5 నిమిషాలు ప్రార్థన చేస్తామండి, కుదరదు. ఎప్పుడు చిన్న అధ్యాయాన్ని ఎత్తికి ఆ చిన్న అధ్యాయం చదువుతాం సార్. ఎప్పుడు ఒక అధ్యాయంలో మాకు టైం బట్టి 10 వచనాలు చదువుతాం ఇంతే. ఎప్పటికీ అక్కడే ఉండకూడదు. ఏమండి ఆదివారం ఎప్పుడో కుదిరితే ఒక పూట ఒక గంట అలా వచ్చి వెళ్ళిపోతామండి. ఉద్యోగం అది కూడా సెలవు ఉంటే, సెలవు లేకపోతే కనుక అసలు రావు మేము. భక్తి బాప్తిజం తీసుకున్నారా, ఆ తీసుకున్నాం. వాక్యం చదువుతా, ఆ చదువుతాం. దేవుడు అంటే తెలుసు, ఆ తెలుసు. వాక్యం వింటారు, ఆ వింటాం. కానీ దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి. ప్రభు అంటున్నారు మీరు బహుగా ఫలించాలి. కొంచెం ఫలించడం కాదు, బహుగా ఫలించాలి. కొంచెం ఫలిస్తే లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనుకుంటారు. కానీ మీరు బహుగా ఫలించడం వలన మీరు నాకు శిష్యులై ఉంటారు, మీరు నా శిష్యులని జనులు గుర్తిస్తారు. అందుకే ప్రభు శిలువ మరణం చెంది పునరుద్ధరణుడైన తర్వాత శిష్యుల గురించి అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తాం, భూమిని తలక్రిందులు చేయి వారు ఇక్కడికి వచ్చారా. ఆ మెస్సయ్య అనేటువంటి వ్యక్తి మరణించాలనుకుంటే ఆయన ఒక్కడు మరణిస్తే ఏంటి ఇప్పుడు ఇంతమంది వచ్చారు, వీరు భూమిని తలక్రిందులు చేయవారు. అంటే వీరు ఎంత ఫలించారు, అధికారి నోటన ఆ మాట రావడం ఎంతో ఆశ్చర్యం. వారి ఫలం ఎక్కడి వరకు ఉందంటే వారు ఉన్న ప్రాంతం వారి కుటుంబం వరకు కాదు, అధికారి యొద్దకు వెళ్ళింది వారి ఫలం గురించి. బహుగా ఫలించుట అంటే అది. దావీదును గురించి రాజు దగ్గరికి వెళ్ళింది, దావీదును గురించి జనులందరికీ వెళ్ళింది, ఇస్సాకును గురించి జనులందరికీ వెళ్ళింది, సమూయేలును గురించి దాను మొదలుకొని బయర్షెబా వరకు వెళ్ళింది, గిద్యోను గురించి వెళ్ళింది. ఇది బహుగా ఫలించడం అంటే. ఏదో కొంచెం మందికి ఏదో కొంచెం ప్రార్థన చేసాం, ఏదో కొంచెం వాక్యాన్ని చదివాం కాదు, మనం లోపల బహుగా ఫలించాలి. శారీరకంగా ఫలించాలి, మరియు ఆత్మీయంగా ఫలించాలి. సాధారణంగా మనం చిన్న మొక్క నాటితేనే అది ఎదగాలి, ఫలం ఇవ్వాలి, మన కడుపు నింపాలి అని కోరుకుంటూ ఉంటాం. మరి అది ఫలించకపోతే మనకెంత బాధ వేస్తుంది. శరీర సంబంధంగానే వాటి గురించి ఆలోచన యోచనలు ఎక్కువ ఉంటే మరి మనల్ని గురించి మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి ప్రభుకి ఇంకెంత ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. మనం బహుగా ఫలించాలి. బహుగా ఫలించడం వలన దేవునికి మహిమ, మరియు జనులందరూ గుర్తిస్తారు వీరు నిజమైనటువంటి దేవుని శిష్యులు. అది దేవుని వాక్యం వింటున్నటువంటి విశ్వాస జీవితంలో ఉన్న, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుని స్థానంలో ఉన్న మనం బహుగా ఫలించడం వలన దేవునికి మహిమ, జనులందరి దృష్టిలో మనం శిష్యులుగా గుర్తించబడతాం. అప్పుడు మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. మరియు 4వ విషయం మనం చూసినట్టయితే లూకాస్ సువార్త 14:26 ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. మొదటి వచనం ఈ యొక్క 14వ అధ్యాయంలో చూస్తాం. మిగిలిన 3 విషయాలు ఈ 4వ విషయంగా ఈ అధ్యాయంలో మొట్టమొదటి అంశం చూసినట్టయితే ఆయన కొరకు తన కుటుంబాన్ని సైతం విడిచిపెట్టాలి. అదేంటి, భార్యని, బిడ్డల్ని, తల్లిదండ్రులను, పిల్లలను అందరిని విడిచిపెట్టేలా ఈ వాక్యం ఎదగా చెప్తుంది అని అంటే తప్పు, అది కాదు. దేవుని పని కొరకు ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నామనేది ప్రాముఖ్యం. ఆయన చెప్తున్నటువంటి వాక్యం అనేటువంటి భావం విడిచిపెట్టేసి వచ్చేసేయండి నా దగ్గరికి ఆయన అంటలేదు. వారి యోగక్షేమాలు చూసుకోవాలి, మరియు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ శాస్త్రులు పరిశీలన అంటారు, మేము సేవకు వచ్చామండి, మా తల్లిదండ్రులు ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మా భార్య పిల్లలు ఏమైపోయినా సరే నాకు సంబంధం లేదు అని అంటున్నారు వీళ్ళు. ఎవరో శాస్త్రులు పరిశీలు ప్రభు అంటున్నారు మీరు యోగక్షేమాలు కుటుంబం గురించి పట్టించుకోలేకపోతే నా సేవలో మీరు ఏ విధంగా ముందుకు సాగుతారు. ఈ సువార్తలో మనం చూస్తాం, వాళ్ళు అంటారు శాస్త్రులు పరిశీలు, రే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పట్టించుకోకుండా సేవా సేవను బయట తిరుగుతున్నావు ఏంటరా అంటే వాళ్ళు అంటారు ఇదిగో నీకు నేను ఎంతైతే పని చేయాలో, నీకు ఎంతైతే సేవ చేయాలో, నీకు ఎంతైతే నేను కృతజ్ఞతగా ఉండాలో అదంతా దేవునికి అప్పగిచ్చేసా, దేవునికి అర్పించేసా, కాబట్టి నువ్వేం భయపడుకో అని అంటున్నారు. ఇంత బుద్ధిహీనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు నాకు ప్రాధాన్యత ఇచ్చి నా పని కొరకు వాళ్ళని ప్రక్కన పెడితే వాళ్ళు విడిచిపెట్టమని కాదు,
నా పని కొరకు స్కూల్కి వెళ్ళాలి లేదా ఉద్యోగానికి వెళ్ళాలి, దానికంటే ముఖ్యమైనది దేవుడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయంలో అట్టివి ఎదురైతే వాటి పనిని ఆపి అక్కడ నిలిపివేసి ఈ దేవుని పని మనం చూడాలి. ఇది దేవుని యొక్క శిష్యుడికి ఉండవలసిన లక్షణం. మరియు 27వ వచనంలో చూస్తే, ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలవాడు నా శిష్యుడు కానే కాడు. ఆయన సిలువను ఎత్తుకొని మనం ముందుకు సాగకపోతే శిష్యులం కానే కాం. అదేంటంటే సాత్వికము మరియు దీన మనస్సు అనేటువంటి సిలువ కాడి, దాన్ని మనం మోయకపోతే మనం ఆయన శిష్యులము కానే కాదు. శ్రమలు కష్టాలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, నేను ఉండలేను దేవుని మార్గంలో అంటే కనుక మనం ఆయన శిష్యులము కానే కాదు. మరియు 28వ వచనంలో చూసినట్టయితే చివరి విషయం ఈ వాక్య భాగం అంతా, మీలో ఎవడైనా ఒక గోపురంను కట్టింపగూరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యుద్ధం ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకున్నాడా? మనం ఎవరి మీద కన్నా యుద్ధం వెళ్ళాలంటే ఆ వ్యక్తిని జయించడానికి మన దగ్గర సామర్థ్యత ఉందా, సైన్యం ఉందా, అన్ని పనిముట్లు ఉన్నాయా, యుద్ధానికి కావాల్సినటువంటి ఆ కత్తులు గన్లు అవన్నీ ఉన్నాయా, పనిముట్లు ఉన్నాయా అని చూసుకోవాలి. చూసుకోకపోతే కనుక యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి వస్తావు కదా. కాబట్టి మన యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యతను మనం చూసుకోవాలి. అదే మనం చూస్తాం ఈ 32వ వచనంలో, శక్తి లేని ఎడల అతడు ఇంకనో దూరముగా ఉన్నప్పుడే రాయిభారము పంపి సమాధానము చేసుకుని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కానేరడు. అత్యధికంగా గొప్ప బలమైన వాడు, పరాక్రమం కలిగిన వాడు దేవుడు. ఆయనతో మనం యుద్ధం చేయగలమా? ఆయనతో మనం ఎవరు యుద్ధము చేయలేరు, ఆయన ఎదుటి ఎవరు నిలబడలేరు. మరి ఆయనతో యుద్ధము చేయలేనటువంటి మనం ఏం చేయాలంటే ఆయనతో సమాధాన పడాలి. ప్రతి పాపమును దేవుని ఎదుట ఒప్పుకుంటూ ప్రతి అవిధేయతను సరిచేసుకుంటూ సమాధాన పడి ఏదైనప్పటికీ ఆ పాపములో చోటు చేసుకున్నటువంటి ప్రతి స్థితిని విడిచిపెట్టకపోతే వాడు దేవునికి శిష్యుడు కానేరడు. కాబట్టి మనం గుర్తించాల్సింది దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి, 2 ఒకరినొకరు ప్రేమించాలి, 3 బహుగా ఫలించాలి, 4 కుటుంబం అంతటినీ ప్రక్కన పెట్టాలి దేవుని పని కొరకు, మరియు 5 సిలువను ఎత్తుకొని వెంబడించాలి, మరియు 6 దేవునితో ఎప్పుడూ సమాధానం కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు సమాధానం కలిగి ఉండాలి. నేను గొప్ప, నేను సంపూర్ణుడైపోయాను, పరిపూర్ణుడైపోయాను, పరలోకానికి వెళ్ళిపోతానంటే కనుక సాతాను వారి యొక్క హృదయంలో, వారి యొక్క మనసులో, తలంపుల్లో వాడి దూరిపోయాడనేటువంటి అర్థం మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుని శిష్యులుగా కాకపోతే, శిష్యులుగా మార్చబడకపోతే దేవుని రాజ్యానికి వారసులం కానేరము. కనుక దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనం ఆయనకి శిష్యులుగా మార్చబడదాం, పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం కలుతాను నేను అప్పుడు వాక్యం ప్రతిగబడి మీరు ఆశీర్వదించండి. నీకు శిష్యులుగా ఉండాలని, నిన్ను మాత్రమే వెంబడించాలని, నీ స్వారూప్యంలోకి మార్చబడాలని, నిన్ను గూర్చి మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తూ ధ్యానిస్తూ ముందుకు సాగాలని మీరు సెలవిచ్చిన రీతిని బట్టి కొందనాలు. మీరు సెలవిచ్చినటువంటి 6 గుణగణాలు ప్రతి బిడ్డలో కలిగి వారు నీకు శిష్యులుగా మార్చబడినట్లుగా నిండాలుగా దీవించమని ఇంక నీ ప్రార్థన. టీవీ పరిచయను, వారి కుటుంబాలను, పనిచేసిన వారందరినీ అందరిని దీవించి, ఇంకొని పరిచయకు తోడ్పడుతున్నటువంటి వారి కుటుంబాన్ని అందరిని కూడా దీవించి వర్ధలింపచేయమని వాక్యంలో ప్రతి వారి హృదయంలో సాతాను ఏమాత్రం మాటలు దొంగిలించకుండా నీరు కట్టి ఫలింపచేయమని అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిచయం పెట్టుకున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.